ఇదేందో తెలుసునా సారా, నా ఒంట్లో పారిన హీరో ఎనర్జీ. ఇది నా నుంచి ఎవ్వడు వేరు చేయలేడా. ఇదే ఇది సార్ నా. ఫ్రెండ్స్ డెమో ఎవడైతే చూశారు కదా, మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు మీరు నిన్న మొన్ననే చేశారు కదా ఈ వీడియోని, మళ్ళీ ఎందుకు చేశారని. ఫ్రెండ్స్ ఆ వీడియో డిఫరెంట్, ఈ వీడియో డిఫరెంట్. దానికి డైలాగ్ కొంచెం మ్యాచింగ్ అయితే ఉంటుంది, కానీ నా హీరో అనే డైలాగ్ అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బీజిఎం మాత్రం వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఆ బీజిఎం కట్ట ఇదైతే వేరే లెవెల్ ఉంటుంది. డెఫినెట్లీ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. చేసుకుంటే నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అంతే చాలు. మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ ఉంటే ఏదైనా చేయడానికి నేను రెడీ. ఓకే, ఇంకోటి ఏంటంటే కొంచెం ఎండ్ వరకు చూడండి. మీ బ్రదర్ని సపోర్ట్ చేయాలంటే లైక్తో పాటు కొంచెం చూడాలి కూడా మీరు వీడియోని. ఓకే, ప్రీసెట్ అవి డౌన్ కాకుండా చూడండి. మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది మీరు. నేను ఎందులో కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటుంది కాబట్టి మీరు తెలుసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో నేను కైన్ మాస్టర్లో కూడా చేస్తున్నాను కాబట్టి మీకు కైన్ మాస్టర్ ప్రీసెట్ కూడా పెడతాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి, నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి ట్రై చేయండి సరేనా. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో కైన్ మాస్టర్లో కూడా చేశాను, కానీ మీరు పైన స్టాంప్ చూశారు కదా, అదైతే మనకు కొంచెం కష్టంగా ఉంది. ఒక పిఎన్జీ ఇస్తాను, మీరు అయితే పిక్సెల్ ల్యాబ్లో క్రియేట్ చేసుకోండి స్టాంప్ అనేది. మీకు పిఎన్జీ అయితే ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందులో అన్నీ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ సారీ ఎన్టీఆర్ సార్ ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. దాంతోపాటు ఆ స్టాంప్ పిఎన్జీని అందులో మీరైతే పైన యాడ్ చేసుకోండి. లిరిక్స్ వస్తుంది అందులో, అన్నీ వస్తుంది. ఓకేనా, ఇక్కడైతే మనం ఏం చేద్దామంటే అలర్ట్ మోషన్లో చేసుకునే వాళ్ళకు డిస్క్రిప్షన్లో 2 ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ ఎక్స్ఎంఎల్ ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళకు ఫొటోస్ ఒకటి యూజ్ చేశాను, ఒక పిఎన్జీ యూజ్ చేసాను కాబట్టి అవైతే డౌన్ చేసుకోండి అండ్ రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా, పెట్టిన తర్వాత బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకు ఒక్క నిమిషం ఈ బీట్ మార్క్ అయితే మనమైతే ఓపెన్ చేసుకుందాం. ఓకే, బీట్ మార్క్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఈ వీడియో మీకు కంపల్సరీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది, దాంతోపాటు ల్యాగ్ కూడా చాలా ప్రాబ్లం అయితే వస్తుంది కాబట్టి వీడియో కొంచెం చూడండి. ఓకే, ఇక్కడ మనకు పైన మీకు చూపిస్తున్నా కదా, మనకు ఇక్కడైతే మనకు ఎన్టీఆర్ సార్ ఫోటో అయితే ఉంది. ఎన్టీఆర్ సార్ ఫోటో ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగైతే ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకుందాం. ఎన్టీఆర్ సార్ ఫోటో రీప్లేస్ పెట్టుకోవాలంటే పైన గ్రూప్ ఉందా దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు ఎడిట్ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు గ్రూప్ వన్ అని ఉంటుంది కింద, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కలర్ అండ్ ఇక్కడ మనకు ఓకే గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకోండి కింద. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఫొటోస్ అనేది ఒక గ్రూప్ ఒక షేప్ వస్తుంది, దాని కింద ఎన్టీఆర్ సార్ ఫోటో వస్తుంది. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీరు మీ యొక్క ఫోటో ఉంటుంది కదా దాని అయితే పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎవరైతే ఫోటో పెట్టుకోవాలని అనుకుంటారో వాళ్ళ ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి, ఎవరైనా కావచ్చు. నేను ఎగ్జాంపుల్గా ఈ ఫోటో అయితే రీప్లేస్ పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ ఫోటోని యాడ్ చేసుకుంటున్నాం. ఓకే, యాడ్ చేయగానే మనకు ఫోటో అనేది సరిగ్గా అయితే సెట్ కాదు కాబట్టి మీరు ఒకసారి బ్యాక్ తీసుకోండి. బ్యాక్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు షేప్ ఆప్షన్లోకి వెళ్ళి ఇలాగైతే మీరు షేప్ని కరెక్ట్గా చేసుకోండి. ఓకే, కరెక్ట్గా చేసి కొంచెం జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే కొంచెం జూమ్ చేసుకున్నా ఏం పర్వాలేదు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా అయితే మీరైతే జూమ్ చేసుకోండి. లేకపోతే మీ ఫోటో 1:1 ఉంటే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. 1:1 ఫోటో అయితే పెట్టుకోండి. ఓకే, ఇలాగైతే మనకు ఫోటో అయితే రీప్లేస్ అయితే అయింది కాబట్టి బ్యాక్ తీసుకోండి వీడియోని. ఓకే, బ్యాక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం మనకు ఈ ఏదైతే 9 మిల్లీ సెకండ్ ద్వారా మనకు ఈ షేప్ అనేది గ్రూప్ అనేది కొంచెం ముందల వస్తుంది కాబట్టి ఈ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది రీప్లేస్ అయితే అయింది. ఈ ఇంకోటి ఏంటంటే ఈ ఎన్టీఆర్ సార్ ఫోటోని నేను ఒపాసిటీ అయితే కొంచెం తగ్గ చేసుకున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలని అనుకుంటే గ్రూప్లోకి వెళ్ళి చేసుకోండి. మీరు ఫోటో ఎక్కడైతే రీప్లేస్ పెట్టారో అందులో చేసుకోండి. ఎందుకు ఒపాసిటీ తక్కువ చేశానంటే మనకు మ్యాచింగ్ బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్ ఉండాలని రీప్లేస్ అయితే చేసుకో అంటే తక్కువ అయితే చేసుకున్నాం. ఓకే, ఇంకోటి ఏంటంటే దాని కింద మనకు లిరిక్స్ అయితే ఉంటుంది కాబట్టి ఈ లిరికల్కి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే లిరికల్కి యానిమేషన్ మీరు ఇప్పుడే యాడ్ చేశారంటే మీ మొబైల్ అయితే చాలా ల్యాగ్ అవుతుంది, మీరు ఎడిటింగ్ కూడా చేయలేరు కాబట్టి నేను తర్వాత చెప్తాను దాని ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే చూడండి మనకు కరెక్ట్గా 9 మిల్లీ సెకండ్ తర్వాత ఒకసారి వచ్చేసేయండి మీరు. ఓకే, వచ్చిన తర్వాత కింద ప్లస్ అక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు అయితే ఎవరైతే ఫోటో యాడ్ చేసుకోవాలి, మీ ఫేవరెట్ యాక్టర్ ఉంటే ఫేవరెట్ యాక్టర్, లేకపోతే మీ బ్రదర్ ఉన్న మీ ఫాదర్ ఉన్న ఫోటోస్ అంతా చాలా బాగా అయితే సెట్ అవుతుంది కదా, మీరైతే అవైతే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ సార్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలాగైతే జూమ్ చేసుకుంటున్నా, ఫోటోని రెడ్ లైన్ చూసుకొని కట్ చేసుకుంటున్నా. ఓకే, ఇలాగైతే మీరు ఫోటోస్ని యాడ్ చేసేటప్పుడు చూసి కట్ చేసుకోండి. నేను ఒకసారి అన్నీ యాడ్ చేసి చూపిస్తాను ఎన్టీఆర్ సార్ ఫోటోస్ని.
ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడొచ్చు ఫోటోస్ అనేది యాడ్ చేసుకున్నా నేనైతే 22 సెకండ్ వరకు అయితే ఫోటోస్ యాడ్ చేసుకున్నా మనకు 22 సెకండ్ వరకు మినిమం 10 ఫోటోస్ కంటే తక్కువనే ఉండదు ఎక్కువ ఫోటోస్ కూడా కాదు మంచిగా అయితే ఉంటుంది యాడ్ చేసుకుని మీకు చాలా ఈజీగా ఉంటుంది చాలామంది తక్కువ ఫోటోస్లోనే చేయమని అంటారు కాబట్టి తక్కువ ఫోటోసే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి బ్యాక్ తీసుకోండి వీడియోని సేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇచ్చాను కదా అదైతే ఓపెన్ చేసుకోండి ఇక్కడ మనకు ఫస్ట్ ఫోటో ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి కాపీ చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 9 సెకండ్ ద్వారా వచ్చేది మీరు కరెక్ట్గా 9 సెకండ్ ద్వారా ఓకే 9 సెకండ్ ద్వారా ఒక ఫోటో అయితే ఉంటుంది ఓకే ఈ 9 సెకండ్ ద్వారా ఏదైతే లాంగ్ ఫోటో ఉందో ఈ లాంగ్ ఫోటోకి ఒకటే ఫోటోకి మీరు ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి ఒకటే ఫోటోకి ఓకే అప్లై చేసిన తర్వాత బ్యాక్ తీసుకోండి వీడియోని మళ్ళీ అయితే మనమైతే ఎఫెక్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెకండ్ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు ఏదైతే షేప్ ఉందో ఈ షేప్ని కూడా సెలెక్ట్ చేసుకోండి కాపీ అయితే చేసుకోండి షేప్ని ఓకే ఎఫెక్ట్ అనేది కాపీ చేసుకోండి షేప్ కూడా కాపీ చేసుకోండి షేప్ ఇలా కాపీ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి కాపీ చేసుకోండి కాపీ అయిపోతుంది మళ్ళీ బ్యాక్ వచ్చి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఓకేనా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి మనకు కరెక్ట్గా మీకు టైమింగ్ చెప్తాను ఇక్కడ చూడండి మనకు 11 సెకండ్ ద్వారా వచ్చేయండి మీరు 11 సెకండ్ నుంచి మనకు ఎండ్ వరకు ఎన్ని ఫోటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫోటోస్కి మీరు అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి ఎన్నైనా ఉండొచ్చు ఓకే అన్ని ఫోటోస్కి ఒకటే ఎఫెక్ట్ ఓకే ఇక్కడ చూడండి ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి మీరు అప్లై చేసిన తర్వాత కూడా ఇంకో ప్రాసెస్ చెప్తాను మీరు అన్ని ఫోటోస్కి ఫస్ట్ అప్లై చేసుకోండి ఓకే అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే ఇక్కడ మనకు ఏదైతే 2 ఫోటోస్ మధ్యలో 4 లాంగ్ ఫోటోస్ అయితే ఉన్నాయి ఓకే ఆ లాంగ్ ఫోటోస్ సెంటర్లో వచ్చి ఈ చిన్న ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి పేస్ట్ లేదైతే చేసుకోండి చేసుకుంటే ఇక్కడ మనకు షేప్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి షేప్ అనేది వస్తుంది ఈ 4 సార్లు మీరు అయితే పేస్ట్ అయితే చేయాలి అవి కూడా లాంగ్ లాంగ్ ఫోటో మధ్యలో సెంటర్లో వచ్చి పేస్ట్ చేసుకోవాలి ఓకే ఇక్కడ చూడండి పేస్ట్ అయితే చేసుకుంటాం కాబట్టి మీరు కూడా 4 సార్లు పేస్ట్ అయితే చేసుకోండి షేప్ అనేది ఎందుకంటే మనకు బ్లింక్ అంటే మనకు బ్లింక్ అయితే అవుతుంది బీజిఎంని బట్టి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది ఓకేనా ఇలాగైతే యాడ్ చేసుకున్నాం కాబట్టి షేప్ అయితే 4 సార్లు అప్లై చేసుకోండి మళ్ళీ ఒకసారి స్టార్టింగ్లో వచ్చి ఇక్కడ మనమైతే ఒక షేప్ అనేది అంటే ఒక స్మోక్ ఎఫెక్ట్ వీడియో అయితే యాడ్ చేసుకోవాలి కాబట్టి దానికోసం మనం ఏం చేద్దామంటే స్మోక్ వీడియో తర్వాత యాడ్ చేసుకుందాం ఒకసారి బ్యాక్ తీసుకోండి మీరు షేక్ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేనైతే లాస్ట్లో ఒక లిరికల్ అయితే ఇచ్చాను కాబట్టి ఆ లిరికల్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి కాపీ చేసుకోండి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి ఈ వీడియో మీకు కంపల్సరీ ఎక్స్పోర్ట్ ప్రాబ్లం అయితే వస్తుంది ఎందుకంటే ఇందులో మెటీరియల్ అయితే ఎక్కువ యూజ్ చేసినాం కాబట్టి ఓకే మీరైతే కొంచెం చూడండి ఎండ్ వరకు మీకు చెప్తాను ఇప్పుడు మనకు లిరిక్ అయితే ఎన్ని లిరిక్స్ అయితే ఉన్నాయో ఎన్నైనా ఉండొచ్చు అన్ని లిరిక్స్కి అయితే మీరు అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే అప్లై చేయండి ఎన్నైనా కావచ్చు ఓకే అన్ని లిరిక్స్ని మీ లిరిక్స్ని సెలెక్ట్ చేసుకోండి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేసుకోండి ఓకేనా మీరైతే పేస్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ 5 మిల్లీసెకండ్ ద్వారా వచ్చేయండి మీరు ఇలా 5 సెకండ్ ద్వారా వచ్చి మీకు స్టార్టింగ్లో మీకు అయితే ఒక 5 సెకండ్ వీడియో అయితే ఇస్తాను సారీ 3 సెకండ్ స్మోక్ వీడియో ఇస్తాను ఆ స్మోక్ వీడియో అయితే యాడ్ చేసుకుని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అంటే మనకు ఏదైతే స్టాంప్ ఉందో ఆ స్టాంప్ కిందికి అయితే మీరైతే యాడ్ చేసుకోండి నేనైతే ఇప్పుడైతే యాడ్ చేయడం లేదు మీరైతే యాడ్ చేసుకోండి చేసిన తర్వాత దీంతో మనకు ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది పైన షేర్ ఆప్షన్ మీరు చేసుకుని ఒక మంచి క్వాలిటీలో వీడియో అయితే సేవ్ చేసుకోండి స్మోక్ వీడియో మాత్రం 100% అయితే యాడ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్.